హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియా ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ తెలుగు మెథడ్ ఎలా చదవాలి తెలుగులో థర్టీకి ట్వంటీ సెవెన్ ప్లస్ ఎలా తెచ్చుకోవాలో మనం చూద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి తెలుగు ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ మెథడాలజీ కదా దాంట్లో ఏది ఎలా చదవాలి ఎలా ఇందులో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలో చూద్దాం అసలు మనకి తెలుగు అనేది అందరికీ స్కోరింగ్ సబ్జెక్ట్ నాకు తెలుగు రాదు నేను నాన్ మ్యాథ్స్ అనేలాగా తెలుగు నాన్ నేను తెలుగు కాదు అనేక లేదు అందరికీ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ తెలుగులో మనం తగ్గామంటే ఇంకా లాస్ట్కి వెళ్ళిపోతాం అనమాట మనకు ఒక్క మార్కు తగ్గినా సరే మన ర్యాంక్ చాలా లాస్ట్కి వెళ్ళిపోతుంది కాబట్టి తెలుగే కదా తక్కువ చేసి చదవద్దు బాగా చదవండి ఫస్ట్ నుంచే తెలుగు మాత్రం అందరికీ స్కోరింగ్ వస్తుంది మంచిగా తెలుగులో అందరికీ మినిమం థర్టీకి ట్వంటీ మార్క్స్ ఖచ్చితంగా అందరికీ వస్తాయి కానీ మనం ఈ వీడియోలో ట్వంటీ సెవెన్ ప్లస్ ఎలా తెచ్చుకోవాలి తెలుగులో చూద్దాం తెలుగు కంటెంట్లో మెయిన్ మెయిన్గా ఏ టాపిక్స్ నుంచి బిట్స్ అడుగుతారు ఆ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తాయో ఇప్పుడు నేను చెప్తాను చూడండి మనకి ఫస్ట్ పద్యం పద్యం నుంచి టూ మార్క్స్ వస్తాయి పద్యంలో ఏంటి ఆర్డర్లో పెట్టమని అడుగుతాడు లేకపోతే మనకి చివరిలో మాకుటం ఏంటి ఈ పద్యం ఎవరు రాశారు అలా అడుగుతాడు మనం పద్యం అన్ని రోజుకొక పద్యం చదివితే చాలు పద్యాలన్నీ ఒక దగ్గర అన్నీ రాసుకోవడం కానీ అవన్నీ చింపి ఒక దగ్గర పెట్టుకోవడం కానీ చే చేసి పద్యము భావము మనం చదివామంటే పద్యంలో ఒక్కొక్కసారి అందులో ఒక పదం ఇచ్చి దాని అర్థం అడుగుతాడు కాబట్టి మనకు పద్యము రావాలి దాని భావము వస్తే దాని మీ అంతా పద్యం అంతా మనకు చక్కగా అర్థమైపోద్ది దాని మీద ఎలా క్వశ్చన్ అడిగినా మనం చేయ చేయగలుగుతాం కాబట్టి మీరు రోజుకొక పద్యం చదవడం పక్క బాగా చదవండి నీట్గా ఆ పద్యం గురించి మొత్తం చదివితే టూ మార్క్స్ ఖచ్చితంగా మీరు గెయిన్ చేయవచ్చు నెక్స్ట్ గద్యం గద్యం నుంచి రెండు మార్కులు వస్తాయి మనం గద్యం ఎవరైనా చేసేవచ్చు ఎందుకంటే మనకి తెలుగు స్పీడ్గా చదవడం వస్తే వేగంగా ఆన్సర్ చేయవచ్చు ముందు మీరు గద్యం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక పేరలా ఇస్తాడు కదా ముందు పేరా చదవకూడదు ఒకసారి బ్రీఫ్గా ముందు ఇచ్చిన క్వశ్చన్స్ చదవాలి ఆ క్వశ్చన్స్ అనేది దానికి ఎక్కడుందో ఆన్సర్ వెతికేసి పెట్టడమే లేకపోతే అలా పేరా చదువుకొని ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది వేగంగా చదివేసి వేగంగా పెట్టాలన్నమాట ఈ మాక్సిమం మనకి తెలిసిన పేరనే ఇస్తారు అందులోనే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఈ టూ మార్క్స్ అందరికీ వస్తాయి నెక్స్ట్ అర్ధాలు టెట్లో డిఎస్సిలో ఖచ్చితంగా ఇది ఇస్తారు ఒక మార్క్ వస్తుంది దీంట్లోంచి మనం అర్ధాలు ఎలా చదవాలంటే రోజుకి ఒక టెన్ అన్నీ ఒక దగ్గర రాసుకొని థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అన్నీ రాసుకోవాలి మీరు ఎయిత్ వరకే సరిపోతుందో అర్ధాలు అంటే సరిపోవు నైన్త్ టెన్త్ కూడా అర్ధాలు లెసన్ వెనకాల అదే టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి అవన్నీ ఒక దగ్గర రాసుకొని చదువుకోవాలి ఎందుకంటే మనకి ప్రతి వార్డ్కి మనకి తెలుగులో అర్థం తెలియాలి హయ్యర్ క్లాసెస్లో ప్రతి దానికి అర్థం ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ ఇస్తుంటాడు కాబట్టి ఆ అర్థాలు కూడా నైన్త్ టెన్త్లోనివి చదవండి అదే తెలంగాణ వాళ్ళకి లెసన్ లెసన్ పక్క లెసన్ వెనకాల కాకుండా చివరిలో టెక్స్ట్ బుక్ చివరిలో ఉన్నాయి మనకు కూడా ఏపీ వాళ్ళకి కూడా అప్పుడు అలానే ఉండేవి అవన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి స్పీడ్గా రివిజన్ చేసేయచ్చు కానీ ఇప్పుడు అలా లేవు ఏపీ టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్ వైజ్ కొన్ని కొన్ని అర్థాలు ఇచ్చాడు అవన్నీ ఒకరి దగ్గర రాసుకోండి క్లాస్ వైజు రాసుకొని రోజుకి ఒక టెన్ అలా చదివితే అర్థాలు కూడా అన్నీ మనకి కవర్ అయిపోతాయి పర్యాయ పదాలు పర్యాయ పదాల నుంచి కూడా ఒక బిట్ వస్తుంది మనకి పర్యాయ పదాలు థర్డ్ టు ఎయిత్ చాలా తక్కువగానే ఉన్నాయి నైన్త్ టెన్త్లో ఉన్నాయి ఎక్కువ అవి చదువుకోండి అవన్నీ కూడా మళ్ళీ ఒక దగ్గర రాసుకొని రోజుకి ఒక ఫైవ్ అలా చదవండి ఇవి కూడా మనకి బాగా ఇంపార్టెంట్ అనమాట నైన్త్ టెన్త్ చదవాలా ఏంటి అని అడుగుతున్నారు గ్రామర్ పార్ట్స్ మాత్రం కొన్ని ఖచ్చితంగా నైన్త్ టెన్త్లో నుంచో ఇస్తారు ఈ అర్ధాలు పర్యాయ పదాలు నానార్థాలు అవన్నీవి థర్డ్ క్లాస్ వరకు తక్కువగానే ఉన్నాయి కాబట్టి మనం నైన్త్ టెన్త్లో కూడా చదవాలి చదివితే అది ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది మన సందులు సమాసాలు ఒక మార్క్ వస్తుంది సందులు ముందు మనకి ఒక గ్రామర్ బుక్ అంతా గ్రామర్ బుక్లో సందు సందులు అన్నీ ఈ గ్రామర్ పార్ట్స్ అన్నీ చదివేశాక టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్స్ వెనకాల ఉండే సందులన్నీ ఒకసారి ఏ సంధి ఏ సంధికి ఏ ఎగ్జాంపుల్ వస్తుంది ఆ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్సే బాగా కంఠస్థ పెడితే మనం అది చూడగానే వేగంగా పెట్టేవచ్చు ఇందులో కూడా నైన్త్ టెన్త్ కూడా చదవాలి నైన్త్ టెన్త్లో కూడా ఉంటాయి ఎక్కువ సందులు అవి ఎగ్జాంపుల్ ఏ సందికి ఏ ఏ ఎగ్జాంపుల్ వస్తుందో బాగా బైహార్ట్ చేయాలి తర్వాత నెక్స్ట్ సమాసాలు సమాసాల నుంచి ఒక పద ఒకటి ఒక మార్క్ వస్తుంది ఇవి కూడా మనం బాగా బై చేయాలి నైన్త్ టెన్త్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తర్వాత ఘనాలు అంటే ఘన విభజన చేయాలి ఘన విభజన నుంచి ఒక మార్క్ వస్తుంది మనకి పద్యాలు చదివినప్పుడు కూడా ఘన విభజన అందులో కూడా అడగచ్చు కాబట్టి ప్రతి ప్రతి పద్యానికి ఘనాలు ఎలా విభజించాలి పదానికి ఎలా ఘన విభజన చేయాలి ఘన విభజన చేయడానికి సూత్రాలు ఉంటాయి కదా అవన్నీ మనం నేర్చుకోవాలి నేర్చుకుంటే ఘన విభజన ఈజీగా చేసేవచ్చు వర్ణమాల నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్టిస్తారు అంటే వర్ణమాలలో ఏం చదవాలంటే ఆ నుంచి బండిరా వరకు ఉన్న ప్రతి అక్షరానికి ఉన్న ప్రత్యేకతని మనం తెలుసుకోవాలి అంటే సరళాలేంటి పరుషాలేంటి ఊష్మాలేంటి వర్గయుక్కులేంటి మహాప్రాణ అక్షరాలు ఏంటి వీటి నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది ఇది చాలా సింపుల్ మనకున్న యాభై ఆరు అక్షరాలని నీట్గా చదివితే దేనికొన్న ప్రత్యేక చదివితే మనకు ఒక మార్క్ ఖచ్చితంగా వచ్చేస్తుంది జాతీయాలు సామెతల నుండి ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుంది జాతీయాలు ఇస్తే సామెతలు ఎవరు సామెతలు ఇస్తే జాతీయాలు ఎవరు కాబట్టి మనకి టెక్స్ట్ బుక్లో లెసన్లో వస్తే ఏదో ఒక లెసన్లో థర్డ్ నుంచి ఎయిత్ వరకు అందులో ఉన్న జాతీయాలు చదివి చదివితే సరిపోతుంది ఇంకా బయట ఏం చదవాల్సిన అవసరం లేదు మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడైతే జాతీయాలు టచ్ అయిన లెసన్ ఉంటుందో అందులో ఉన్న లెసన్లో మధ్యలో అన్నీ ఉంటాయి లెసన్ జాతీయాలు ఆ జాతీయాలు అన్నింటికి మనం అర్థం తెలుసుకుంటే ఈ ఒక మార్క్ వస్తుంది ప్రకృతి వికృతులు ప్రకృతి వికృతుల నుంచి కూడా ఒక మార్క్ వస్తుంది ఇది చాలా సింపుల్ టాపిక్ మనకి ఇది దీంట్లో కూడా ఎయిత్ వరకు తక్కువే ఉన్నాయి నైన్త్ టెన్త్లో వెనకాల టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి అవన్నీ ఉంటాయి చదవండి ఇది మాత్రం మనకి చాలా ఈజీ టాపిక్ అనమాట తర్వాత వాక్యాలు వాక్యాల నుంచి మార్క్ వస్తుంది వాక్యాలు సంశ్లిష్ట వాక్యం సామాన్య వాక్యం సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంలో ఎలా మార్చాలి అలా అడుగుతారు ఈ వాక్యాలు మళ్ళీ విద్యార్థిక వాక్యం అంటే ఏంటి హేతువార్థిక వాక్యం అంటే ఏంటి వాక్యాల్లో చాలా రకాలు ఉంటాయి మనకి అందులో ఒక మార్క్ వస్తుంది మన వాక్యాలు ఎలా ఉంటాయి దేంట్లో నుంచి ఏది మార్చాలి వాక్యాల్లో రకాలు ఏంటి ఒక సెంటెన్స్ ఇస్తే ఇది ఏ వాక్యమో చెప్పాలి ప్రక్రియ ఇతివృత్తం నుంచి ఒక మార్క్ ఇస్తారు మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీక్స్ ఒకసారి చెక్ చేస్తే ఇందులో ఎలా అడుగుతున్నారో తెలుస్తుంది మనకి లెసన్ ముందులో ఉంటుంది టెక్స్ట్ బుక్ ముందు టెక్స్ట్ బుక్ ముందు ప్రక్రియ ఇతివాసం ఏంటి అనేసి ఒక పట్టికలా ఉంటుంది ముందు మాట తర్వాత అందులో ప్రతి టెక్స్ట్ బుక్కి ఇవన్నీ చదివితే ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది తర్వాత చూడండి ఇప్పుడు ఇవన్నీ కలిపితే ఎయిట్ మార్క్స్ ఇవేమో సిక్స్ మార్క్స్ ఇక్కడే మనకి ఫోర్టీన్ మార్క్స్ కవర్ అయిపోతున్నాయి అంటే మనకి తెలుగు కంటెంట్లో గ్రామర్లో చాలా ఉంటాయి సబ్జెక్ట్ చాలా టాపిక్స్ ఉంటాయి కానీ ఈ టాపిక్స్ మనం చదివితే ఖచ్చితంగా మనకి ఫోర్టీన్ మార్క్స్ వస్తాయి మనకి టైం లేదు అనేటప్పుడు ఈ ఈ ఈ టాపిక్స్ అన్నీ బాగా చదివామ లేదా అన్నీ కవర్ అయ్యాయి లేదా ఇందులోని వచ్చిన బిట్ మాత్రం మనం మిస్ చేసుకోకూడదు ఇవి మాత్రం పక్కాగా అడిగే టాపిక్స్ అనమాట ఇంకా మనకి లెసన్ చాలా ఉంటాయి తెలుగులో గ్రామర్లో కానీ ఇవి మాత్రం మెయిన్ టాపిక్స్ ఫోర్టీన్ మార్క్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఇవన్నీ కవర్ చేసుకుంటాయి తెలుగులో మనము థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు లెసన్స్ చదవాలని చెప్పాను కదా ఆ లెసన్స్లో మనకి ఫైవ్ ఆర్ సిక్స్ బీట్స్ కవర్ అవుతాయి లెసన్స్లోని మనకి గ్రామర్ పార్ట్స్ అనేవి కవర్ అవుతాయి ఇంకా జాతీయాలు సామెతలు ఇవన్నీ కవర్ అవుతూ మళ్ళీ వేరేగా లెసన్స్లో ఎవరు ఎవరితో అన్నారు అందులో ఉండే జాతీయాలు సామెతలు ఇంకా పండుగలు అనే లెసన్ ఉంటుంది మనకి పండగలు దాంట్లో లెసన్ వైజ్ ఇంకా ఏదైనా కవి గురించి రచనలు రచనలు ఈ పాఠం ఎవరు రాసారు రచనల నుంచి ఒక మార్క్ వస్తుంది పండగల నుంచి ఒక మార్క్ వస్తుంది ఇలా పాఠాల్లో చదవడం వల్ల మనకి సిక్స్ మార్క్స్ కవర్ అవుతాయి అసలు ఒక ట్వెన్ యావరేజ్ మార్క్స్ ఒక ట్వంటీ మార్క్స్ అలా రావాలి అనుకుంటే మనం సెవెంత్ వరకు ఫస్ట్ బాగా చదివితే సరిపోతుంది లెసన్స్ ఉపవాచకాలు అవన్నీ చదవాల్సిన అవసరం లేదు అవి యాక్చువల్గా ట్వంటీ మార్క్స్ వస్తాయి ఎలా చదివిన మామూలుగా అది ఇంకా బాగా చదవాలి ఎక్కువ మార్క్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ మార్క్స్ రావాలి అనుకుంటే మనం ఎయిత్ వరకు బాగా ఎయిత్ బాగా చదవాలి ఎయిత్ నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ ఏం చదవాలంటే గ్రామర్ చదవాలి నైన్త్ టెన్త్ గ్రామర్ చదవాలి గ్రామర్ వెనకాల టెస్ట్ ప్రతి లెసన్ వెనకాల ఉంటే గ్రామర్ పాట అంతా చదువుకుంటే రిమైనింగ్ మార్క్స్ కూడా బాగా కవర్ అయిపోతాయి ఎక్కడ మిస్ అవ్వదు మార్క్ అనేది లేదు మాకు అంత టైం లేదు నైన్త్ టెన్త్ చదివే టైం లేదు ఎయిత్ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఎక్కువ లెసన్స్ ఉంటాయి అది చదవడానికి టైం లేదు అన్నవాళ్ళు సెవెంత్ వరకు చదవండి ఫస్ట్ సెవెంత్ వరకు బాగా చదివేశాక థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ వరకు బాగా చదివేశాక అప్పుడు ఎయిత్ చదవండి అప్పుడు మిగతా కూడా కవర్ అయిపోతాయి మార్క్స్ ఎక్కడ మిస్ అవ్వవు ఇలా చదువుకుంటే మీకు ఖచ్చితంగా ట్వంటీ సెవెన్ ప్లస్ మార్క్స్ వస్తాయి థర్డ్ టు ఎయిత్ లెసన్స్ అన్నీ వెనకాల గ్రామరు అంతా చదువుకోవాలి నైన్త్ టెన్త్ అనేది మనకి వెనకాల లెసన్స్లో ఉన్న గ్రామరు లాస్ట్లో ఉండే పర్యాయ పదాలు అర్థాలు నానార్థాలు ప్రకృతి వికృతులు అలా నైన్త్ టెన్త్లోవి చదువుకుంటే సరిపోతుంది నైన్త్ టెన్త్ లెసన్స్ ఏం చదవవసరం లేదు ఒక్కొక్కసారి కొన్ని కవులు కూడా నైన్త్ టెన్త్లో అడుగుతారు రచనల్లోని ఆ రచనలు ఏం చేస్తారంటే నైన్త్ టెన్త్లో ఓన్లీ కవి పరిచయాలు చదవండి చాలు కవి ఆయన రచనలు ఫేమస్గా ఉంటారు కదా కొంతమంది కవులు ఆ లెసన్ అవి కూడా నైన్త్ టెన్త్లోవి చదవండి ఎయిత్ వరకే కాదు నైన్త్ టెన్త్లో కూడా ఒక్కొక్కసారి రచనలు ఇస్తారు ఈ సిక్స్లో విద్యా ప్రమాణాల నుంచి ఒకటి వస్తుంది విద్యా అంటే మనకి ప్రశంస చదవడం రాయడం ఆలోచించి చెప్పడం ఇలా ఉంటాయి కదా దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు లెసన్ వెనుకలా ఉంటాయి అన్నమాట ఏ లెసన్లో ఏ విద్యా ప్రమాణాలు ఉన్నాయనేది అవి చదువుకుంటే మనకి మెథడ్లో ఒక మార్కు ఖచ్చితంగా వస్తుంది మనకి తెలుగు మెథడ్ మొత్తం చాలామంది నిర్వచనాలు ఇచ్చి ఉంటారు కదా ఆ నిర్వచనాల నుంచి ఒక మార్క్ వస్తుంది ఆ నిర్వచనాలన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకొని చదవండి కొంతమంది గుర్తు ఉండట్లేదు ఎలా చదవాలి అంటున్నారు ఒక దగ్గర పెట్టుకొని మొత్తం ఒక దగ్గర అన్నీ రాసుకొని నిర్వచనాలు అన్నీ రాసుకుంటే మనకి వేగంగా చదవడానికి ఉపయోగపడుతుంది అలాగే మీకు నచ్చిన కోడ్తో పెట్టుకొని చదవండి ఏదో ఒక కోడ్ చిన్నదైనా కోడ్ పెట్టుకొని చదివితే వేగంగా గుర్తుంటాయి తర్వాత విద్యా ప్రణాళిక అనే లెసన్ ఉంటుంది విద్యా ప్రణాళికలో ఏంటంటే యూనిట్ ప్లాన్ ఏంటి వార్షిక ప్రణాళిక ఏంటి ఈ ప్లా ప్రణాళిక మీద ఒక బిట్ ఉంటుంది తర్వాత మూల్యాంకనం సీసీ ఎలా జరుగుతుంది దేనికి ఎన్ని మార్క్స్ వేస్తారు ఎలా మనం విద్యార్థిని మూల్యాంకనం చేయాలి అలా పెద్ద మూల్యాంకనం లెసన్ ఉంటుంది దాంట్లో నుంచి ఒక మార్క్స్ వస్తుంది ఇవి మెయిన్ టాపిక్స్ కాబట్టి ఇందులో నుంచి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి నాలుగు మార్కులు ఇంకా టీఎల్ఎం అని అంటే బో బోధన ప్ర బోధన పరికరాలు ఇందులో నుంచి కూడా ఒక బిట్ వస్తుంది ఇంకా చిన్న చిన్న లెసన్స్ నుంచి అవి ఒక్కొక్కటి వస్తాయి ఇవి ఈ లెసన్స్ మాత్రం ముందు కవర్ చేయండి ఇందులో నుంచి ఒక మార్క్ వస్తుంది ఒక్కొక్క మార్క్ వస్తుంది ఖచ్చితంగా లెసన్స్ నుంచి అది ఆప్షనల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇవి మాత్రం ఈ నాలుగు లెసన్ నుంచి ఖచ్చితంగా ఫోర్ మార్క్స్ వస్తాయి అంటే మనకి సిక్స్లో ఫోర్ కవర్ అయిపోయినట్టే టెక్స్ట్ బుక్లో నుంచి ఒకటి మెథడ్లో నుంచి మూడు ఈ లెసన్స్ నుంచి మూడు ఖచ్చితంగా వస్తాయి అలా చదువుకోవాలి మనం మెథడ్స్ అని కా చాలా కంగారు పడిపోయి భయపడిపోయి ఏ బుక్ చదవాలి ఏ బుక్ చదవాలి అని కాదు ఈ లెసన్స్లో మనకి బాగా కవర్ అయ్యాయో లేదా ఎలా చదివాము ఏంటి మనకి మనం మెథడ్ చేయగల కనీసం మీరు మూడు నాలుగు బిట్ బిట్లు చేసేయగలరు ఇంకా ఎక్కువ చదివి ఉన్న కంటెంట్ని మర్చిపోయే కంటే ఈ లెసన్స్ చదువుకొని బాగా మనం సిక్స్కి ఫోర్ ఫైవ్ తెచ్చుకుంటే చాలు తెలుగు సబ్జెక్ట్ అనేది సింపుల్ కాదు అలా అని కష్టము కాదు ఎందుకంటే మనకి మనం చదివితే అర్థమైపోతుంది తెలుగు కాబట్టి దీనికి కోచింగ్ అవసరం లేదు ఏం మనం చదివితే అర్థమైపోతుంది బాగానే మనం ఎప్పుడైనా మనకి చదవడం ఇంట్రెస్ట్ లేకపోతే మనం తెలుగు చదివామనుకోండి అది చిన్న చిన్న కథలుగా ఉంటాయి లెసన్స్ అనేవి చిన్న చిన్న కథల్లా ఉంటాయి అలా చదువుతూ ఉంటే మనకి బిట్స్ కూడా అందులో నుంచి కవర్ అవుతాయి తెలుగేతో స్టార్ట్ చేయడం వల్ల మనకు ఒక సబ్జెక్ట్ కవర్ అయిపోయింది అనెన్స్ వస్తుంది అలా అలా అదే విధంగా మనకు టైం వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది కాబట్టి తెలుగు ఫస్ట్ స్టార్ట్ చేయండి మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడల్లా తెలుగు చదువుతూ ఉండండి ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ కూడా ఎలా ఫుల్ మార్క్స్ గెయిన్ చేయాలి ప్రతి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను కాబట్టి దానికి మీ సపోర్ట్ చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి